కర్పూరాన్ని పూజలలో ఎలా అయితే వాడతామో అలానే ప్రాచీన చిట్కాల కోసం కూడా వాడేవారు. అదెలానో ఇప్పుడు చూద్దాం. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా? అయితే ప్రతి రాత్రి ఒక వెండి గిన్నెలో కర్పూరంతో పాటు ఒక లవంగాన్ని కూడా వేసి కాల్చండి. ఇలా కొన్ని రోజులు చేస్తే ధనవృద్ధి జరుగుతుంది. అనుకున్న పనులన్నీ జరగక బెంగపడుతున్నారా? అయితే కర్పూర నూనెని తీసుకుని ఒక బకెట్ నీళ్ళలో కొన్ని చుక్కలు కలిపి స్నానం చేయండి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. అలానే ప్రమాదాల నుండి తప్పించుకోవాలన్న కర్పూరం మంచి ఫలితాలు ఇస్తుంది. దుర్ఘటనలు జరగకుండా ఉండటానికి రోజు రాత్రి కర్పూరం వెలిగించి హనుమాన్ చాలీస్ చదివితే దుర్ఘటన నుండి తప్పించుకోవచ్చు. చాలా పనులు నెరవేరకపోవడానికి వాస్తుదోషం కూడా ఒకటి. కర్పూరాన్ని ఇంట్లో రెండు గడులు లేదా ముక్కలు ఎక్కడైనా పెట్టాలి. అది కరిగిపోయిన వెంటనే మళ్లీ రెండు పెట్టాలి. ఇలా చేస్తూ ఉంటే వాస్తుదోషాలు తొలగిపోతాయి. కర్పూరాన్ని నెయ్యిలో ఉంచాలి. దాన్ని మరుసటి రోజు ఉదయాన్నే వెలిగించాలి. దాని సువాసన ఇంట్లో వెదజల్లడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ విడుదలై సుఖశాంతి కలుగుతుంది. ఎంతో కాలంగా పెళ్లి జరగక ఇబ్బంది పడుతూ ఉంటే వారు ఆరు కర్పూర బిళ్లలను మరియు 36 లవంగాలను తీసుకుని కొంచెం పసుపుని కొన్ని బియ్యాన్ని కలుపుకుని ఇవి దుర్గాదేవికి తలంబ్రాలుగా పోయండి. ఇలా చేస్తే పెళ్లి త్వరగా అవుతుంది. ఇవన్నీ చిట్కాలు నమ్మకంతో చేస్తే తగిన ఫలితం తప్పకుండా ఉంటుంది.